ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ కేంద్రంలో టిఆర్ఎస్ నేతలు సంబరాలు చేసుకున్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టిఆర్ఎస్ అభ్యర్థులు విజయం సాధించడంతో ఆ పార్టీ నేతలు బాణసంచా కాల్సి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే లావుడ్యా రాములు మాట్లాడుతూ రాష్ట్రంలో టిఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న అభివృద్ధి పథకాలే మా పార్టీ అభ్యర్థులను గెలిపించాయని పేర్కొన్నారు. ఎలక్షన్స్ అయిపోయినాయి, పోటీలు అయిపోయింది. ఇప్పుడు తెలంగాణ ముందు నడిపించిన మీరంతా కలిసి రండి, మనంతా బాయి బాయిగా బంగారు తెలంగాణ నిర్మించుకుందాం, హరిత తెలంగాణ నిర్మించుకుందాం. రాబోయే రోజుల్లో మరి కేసీఆర్ గారి యొక్క నాయకత్వాన్ని భవిష్యత్తులో కూడా ఇదే ప్రకారంగా ముందుకు పోయి కేసీఆర్ గారి యొక్క నాయకత్వం బలపడతాం, తెలంగాణకు అభివృద్ధి కాంక్షిస్తాం. అలాగే మన నియోజకవర్గానికి కూడా ఒక బడ్జెట్ రాబోయే రోజుల్లో తెలంగాణకు అభివృద్ధి దశలో ముందుకు పోయే దశలో మంచి డిజైన్ చేస్తున్నారు, దానికి వ్యవహారం నడుస్తా ఉంది. రేపే మరి మా గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క మరి ఏదైతే అనుకున్నారో దాన్ని డెఫినెట్ గా 180% కేసీఆర్ గారికి మాత్రమే ఉందని చెప్పేసి అనేసి ఉద్యోగస్తులు కూడా అన్నారు. మా యొక్క పిఆర్సీ ఏదైనా కావాలి అని చెప్పేసి అంటే అది కేసీఆర్ గారి నాయకత్వం జరగాలి తప్ప వేరే ఉద్దేశం కాదని చెప్పేసి కూడా అనుకుంటా. సంబంధించి ఇటు బల్లారాజురెడ్డి గారిని వాణిదేవి గారిని మరి కేసీఆర్ గారి యొక్క ఆశీర్వదించి అభ్యర్థులు నిలబెట్టారు. వారి ప్రజలు అన్ని విధాలుగా అటు పట్టభద్రుడు కావచ్చు, అటు ఉద్యోగస్తులు కావచ్చు, వీరందరూ కూడా మరి అత్యధిక స్థాయిలో ఓట్లేసి గెలిపించారు. మరి చాలా మంది రకరకాల మాట్లాడుకుంటారు. ఈరోజు మాకు ఆనందదాయకమైన రోజు.